శివాజీ సార్ యావర్లది బాండింగ్ ఎలా ఉందంటారు బిగ్ బాస్ హౌస్లో? నాకైతే భలే నచ్చింది, మీకు కూడా అలాగే ఉందా? అలాగే ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి, అలాగే వీడియో చూసి లైక్ చేయడం అసలు మర్చిపోకండి, ఫస్ట్ టైం ఎవరైనా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఎనీవే నిన్నటి షోలో చూస్తే మనం యావర్ది అయితే ఏవి చూపించారు, ఏవి అయితే సూపర్ ఉంది, అసలు దిమ్మ తిరిగిపోయింది అనుకోండి. యావర్ అయితే ఫుల్ ఎమోషనల్ అయినాడు. నాకైతే యాక్చువల్లీ యావర్ పల్లవి ప్రశాంత్ అలాగే శివాజీ గారిది ఈ ఏవి చూడాలని అయితే నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. మీరు కూడా అలాగే ఉన్నారా? అలాగే ఉంటే మాత్రం వీళ్ళ ఫ్యాన్స్ అయినా అలా అయితే మీరు కూడా నా వీడియోని లైక్ చేయండి. అలాగే వీళ్ళకి స్పాస్ పై గ్రూప్స్ అయితే బాగా సెట్ అయినాయి అనుకోండి, ఎందుకంటే వీళ్ళ ముగ్గురుది అయితే నాకైతే బాండింగ్ జెన్యున్ అనిపించింది, ఫ్రెండ్షిప్ కూడా అలాగే బాగుంది. ఎవరు ఎవరు తెలియని వాళ్ళు అలా ఫ్రెండ్షిప్ 3 మంత్స్ కంటిన్యూ అయ్యారు. వీళ్ళు బయట కూడా వీళ్ళ ఫ్రెండ్షిప్ అంతే బాండింగ్ ఉంటుంది అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళకి పెట్టిన సాంగ్స్ ఏ వీళ్ళైతే అసలు నాకైతే అబ్బా ఏం ఎమోషనల్ అనిపించిందో, అసలు ఎవరికైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేసినట్టే కేజీఎఫ్ టైటిల్ సాంగ్ పెట్టారు, అసలు దిమ్మ తిరిగిపోయింది. ఏవి అయితే చాలా బాగుంది కదా, నాకు కూడా బాగా నచ్చింది. ఏవీలో ఫుల్ షో చూస్తుంటే చాలా బాగుంది కదా. ఎనివి బిగ్ బాస్ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బాగుంటుంది కూడా షో కూడా. మీరు కూడా బిగ్ బాస్ని లైక్ చేస్తున్నారా? లైక్ చేస్తుంటే మాత్రం వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఎనివి ఇంకా 2 డేస్లో బిగ్ బాస్ అయితే అయిపోతుంది, ఇంకా ఎంటర్టైన్మెంట్ షో కూడా అయిపోతుంది అనుకుంటా. ఇంకా ఎనీవే బిగ్ బాస్ని ఇష్టపడే వాళ్ళు అయితే వీడియోని లైక్ చేయండి. అలాగే బిగ్ బాస్ అయితే ఈ రోజు అయితే చాలా ఫన్నీగా జరుగుతుంది, షోస్ అన్నీ జరుగుతున్నాయి, ఇంకా జనాలు ఎంటర్టైన్మెంట్ చేసే బిగ్ బాస్ అయితే అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా మనం వెయిట్ చేయాలి. మీరైతే ఫస్ట్ 3 ప్లేసెస్లో ఎవరు ఉంటారనుకుంటున్నారు? నేనైతే పల్లవి ప్రశాంత్ అలాగే శివాజీ సార్ ఎవరు ఉంటారనుకుంటున్నా? మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? టాప్ 4లో అమర్దీప్ ఉండొచ్చు అనుకుంటున్నా, లేదంటే టాప్ 4లో ఉంచుకోకుండా అమర్దీప్ని రన్నర్అప్గా విన్నర్గా పల్లవి ప్రశాంత్ని ప్రకటిస్తారా, లేకపోతే ఉల్టా పల్టా అని చెప్పి విన్నర్ అప్ అమర్దీప్కి ఇస్తారా అనేది అయితే చాలా అంటే చాలా డౌట్స్ రేజ్ అవుతున్నాయి. బట్ ఓటింగ్ ప్రకారంగా అన్ని ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ 3 ప్లేసెస్లో అయితే శివాజీ సార్ పల్లవి ప్రశాంత్ ఎవరే ఉన్నారు అదైతే మనకి క్లియర్గా తెలుస్తుంది. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.